పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని ఏలూరు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏలూరు రేంజ్ డిఐజీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు పోలీసులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డిఐజీ మాట్లాడుతూ, కోవిడ్ మొదటి మరియు సెకండ్ వేవ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు చేసే విషయంలో ఏలూరు రేంజ్లో 43 మంది సిబ్బందిని పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయినట్లు, వైరస్తో చనిపోయిన కుటుంబాల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి తరఫున అందవలసిన రాయితీలను ఎప్పటికప్పుడు అందిస్తూ, సిబ్బంది యొక్క కుటుంబాలలో అర్హత కలిగినటువంటి వారికి కారుణ్య నియామకాలను కల్పించినట్లు, సిబ్బంది యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు, కరోనా సమయంలో ప్రజలకు ప్లేట్లెట్స్ యొక్క కొరత ఏర్పడిందని, ప్లేట్లెట్స్ కొరత లేకుండా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పోలీస్ సిబ్బంది ప్రజలు రక్షణ కోసం అహర్నిశలు నిరంతరం నిస్వార్థంగా విధులు నిర్వహిస్తూ ఈరోజు కూడా నిస్వార్థంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు అని అన్నారు. రక్తదానం విషయంలో అపోహలు పడవద్దని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన ఇతరులకు ప్రాణదాతలు అవుతారని డిఐజీ కేవి మోహన్ రావు తెలిపారు. రక్తదాన శిబిరం అట్లాగే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. గ్రౌండ్స్ లో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మంది వచ్చినట్లుగా చెప్తున్నాము. సో రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం, ప్రభుత్వం మీకు తెలుసు. అలాంటి రక్తదానం చేయడానికి ఉత్సాహంగా స్వచ్ఛందంగా ఎంతోమంది ముందుకు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే రక్తదానం ఈరోజు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రక్తంలో మనకు ప్లాస్మా కానివ్వండి, ప్లేట్లెట్స్ కానివ్వండి, ఇవి కూడా ఇంట్లో చేసుకుంటారు. సో ప్లేట్లెట్స్ అంటే మీకు తెలుసు, డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కానివ్వండి, అట్లాగే ప్లాస్మా ధరకు ఉంటుంది మనకు కరోనా పేషెంట్స్ కానివ్వండి. సో వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్లో కూడా డాక్టర్స్ ఇచ్చేస్తున్నారు. డిఫరెంట్ స్పెషలిస్టులు మన దగ్గరకు వస్తున్నారు. గైనకాలజిస్ట్ కానివ్వండి, పీడియాట్రిషియన్, ఆర్థోనాలజిస్ట్ అండ్ జిఎంటి కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జన్కి సంబంధించిన ప్రిలిమినరీ వాళ్ళు నోటింగ్ చూడడం జరుగుతుంది అవుట్ పేషెంట్ లాగా. అలాగే మెడికల్ టెస్టులు కూడా మా యొక్క పోలీసు డిస్పెన్సరీ ఉంది ఇక్కడ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా బ్లడ్ టెస్టులు అయితే షుగర్ టెస్టులు కానివ్వండి, తర్వాత నేను లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి, పాప్ స్మేర్ అయితే మనకు క్యాన్సర్ ప్రిలిమినరీ టెస్ట్ కానివ్వండి, ఇలాంటి ఇలాంటి టెస్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన యొక్క సైన్యం దేశ రక్షణ కోసం పాటుపడుతూ ఇతర దేశాల నుంచి దురాక్రమణ జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఎంతో సాహసత్యాలతో యొక్క దాడులను దుఃఖపెట్టి తమ యొక్క ప్రాణాలని త్యాగం చేస్తుంటారు. అక్టోబర్ 21న గత చైనా సైన్యం దురాక్రమణ జరిగినప్పుడు మన సైన్యం నిలువరించి ఒక 10 మంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజు నుంచే యొక్క పోలీస్ కమెమరేషన్ డే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం యొక్క పోలీస్ కమెమరేషన్ డేని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అలాగే అంతర్గత శాంతి భద్రతను కాపాడే బాధ్యత పోలీస్ కమిషన్, అక్కడనే క్యాషియరిజం, అలాగే యాంటీ సోషల్ మీడియాతో నిరంతరం పోరాడుతూ తమ కుటుంబాలతో ఒకసారి దూరంగా ఉంటూ తమ ప్రాణాలను కూడా త్యాగం చేస్తున్న పోలీసు సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆరోగ్యం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, వారి యొక్క బాగుండు చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ నిరంతరం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు
రక్తదాన శిబిరం స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.